మోర్ నాచ్ రహాతా. ఏ క్రియ వస్తుంది? షహర్మత్. కొట్టనంటే ఏం చదువుతున్నావు నువ్వు? హే, నీ జింగిల్ సూపర్గా ఉంది. ఈ రోజు నుంచి రేడియోలో ప్లే చేస్తున్నారు. గాయకురాలివి, పోలీసు అవ్వాలంటున్నావు. ఇలా సాగితే నువ్వు అసలు చేతులు చిక్కవనుకుంటాను. ఇలా అయితే ఇది కూడా చిక్కదు, దేనిలోనూ పాస్ అవ్వదు. అదంతా అది పాస్ అయిపోతుంది. ఇప్పుడు పాస్ అయ్యి ఏం చేస్తుంది? అలా చెప్పండి అమ్మా, నేను మీలాగే బిజినెస్ ఉమెన్ అవుతాను. ముందు ఫోన్ పక్కన పెట్టు. నీకు ఎన్నిసార్లు చెప్పాను నా ఫోన్ తీయద్దని. దానికోసం నేను వాట్సాప్ ఓపెన్ చేయలేదు కదా. వాట్సాప్ ఓపెన్ చేసిన ఏముంది, నువ్వు ఎందుకు అవుతున్నావు? ఇలా చూడు, నా కోపం వచ్చింది అనుకో, చెప్పేస్తాను. చెప్పవే, చెప్పు, నేను వింటాను. నువ్వేం చూసావో చెప్పు. కొన్ని సమయాల్లో మీ నాన్న స్వభావం అలా కనిపిస్తోంది. ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు నేనే నీకు నేర్పిస్తాను. అయినా నీకు సగర్మ సుగర్మ అంటే ఏంటో తెలుసా? అమ్మా, మీరు బాగున్నారా? రే, నువ్వు బాగున్నావా? నాకే దిగులు లేదు. నా గురించి ఆలోచించి దిగులు పడద్దు. నీ గొంతు వింటుంటే నాకే అర్థం కావడం లేదురా. ఒకసారి ఇంటికి రారా, నిన్ను చూడాలనిపిస్తోందిరా. వస్తాను. నాన్నగారిని చూసావా? నాన్నేమో చెప్పారా? ఆయనకి నువ్వంటే పడదని నాకు తెలుసు కదా. ఆయన మొహం చూడగానే నాకు అర్థమైంది. ఆయన ఏం చేస్తుంది? చదువుకుంటోంది. తనకి ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా. ఏదో ఒక రోజు వస్తానులేమ్మా. నాన్న ఇంట్లో లేనప్పుడు వస్తే బాగుంటుంది. రేడియోలో ఫాదర్ స్పీచ్ స్టార్ట్ అవబోతుంది. ఫోన్ పెట్టేసరా. ఇలా చూడన్నా, నేను తర్వాత ఫోన్ చేస్తాను. మల్టిప్లికేషనే కదా అందరికి టఫ్ అనేది. అందులో ఈజీ వే నాకు తెలుసు, నేను చెప్తాను, నేర్చుకోండి. చూడండి, ముందుగా ఫస్ట్ డిజిట్ 1 × 3 అంటే 1 × 3 ఎంత? 3. వెరీ గుడ్. ఇదిగోండి ఆ 3 మనకు ఫస్ట్ డిజిట్ అన్నమాట. నాకున్న పెద్ద బాధ ఏంటో తెలుసా? ఎవరికీ తెలియకుండా నేను నా మ్యూజిక్ ఇక్కడోళ్ళకి గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పి ఆగిపోతుందేమోనని. ఓ, అలా ఎప్పుడు నువ్వు అనుకో కాల్విన్. ఆ లైఫ్ లో మ్యూజిక్ ఉంటే కూడా అది ఒక భాగ్యమే కదా. అలా ఆలోచించడం తన వల్ల కాదు కదా. తను యేసుదాస్ అనుకుంటాడు. యేసుదాస్ కాదు, ఏఆర్ రహమాన్. నీ మొహం చూస్తే అది చెబుతారు. నా మొహం చూస్తే మీ మొహంలా ఉందని ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు. నేను మీకు పుట్టానో లేకపోతే ఇంకెవరికి పుట్టానో ఎవరికి తెలుసు. అందుకే గెడ్డ పెట్టుకు తిరుగుతున్నాను. అలా అనకరా, ఆ తర్వాత నాకే అనుమానం వస్తుంది. అలా నువ్వు ఏదైనా అడిగావా మేరీ? నేనటువంటి వాటిని కేర్ చేయను ఫాదర్. వెరీ గుడ్. అది వదిలే, పిల్లల చదువుల్లో ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా మేరీ? స్కూల్ టీచర్స్ అందరూ వీళ్ళ మీద కంప్లైంట్ మాత్రమే చేస్తున్నారు. సమస్యలు విద్యార్థులకు కాదు ఫాదర్, టీచర్స్కే. ఒక సబ్జెక్ట్ విద్యార్థికి నచ్చాలంటే ముందు టీచర్ దాన్ని అర్థం చేసుకోవాలి. అది కరెక్టే. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను లైబ్రరీకి వెళ్ళాలి. అయితే నాతో రా, నేను డ్రాప్ చేస్తాను. నువ్వెక్కడికి? సినిమాకి. ఏ సినిమా? ఇంగ్లీష్ సినిమాకి. ఆ సినిమాకి పేరు? ఆ సినిమాకి పేరు లేదు, ఎందుకంటే జైలు బెటర్. మేరీకుటి పదవల్ద. సరే ఫాదర్. చూడు, వాడు మంచివాడు కాదు. నువ్వు బైక్ వెనకాల కూర్చున్నప్పుడు జాగ్రత్తగా కూర్చో. రేపటి పోలీసుని ఫాదర్.